హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓఆర్ టీవీ మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ఆచార్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది అయితే ఈ మూవీ పోస్టర్ ఇలా రిలీజ్ చేశారో లేదో అలా ఈ కథ నాదే అంటూ రెండు వివాదాలు వచ్చాయి ఒకటి డైరెక్టర్ అనిల్ ఈ కథను గతంలో రిజిస్టర్ చేయించుకున్నాను మోషన్ పోస్టర్ చూసిన తర్వాత ఈ కథ నాదే అనే విషయం అర్థమైంది అన్నారు అంతేకాకుండా రైటర్స్ అసోసియేషన్లో తను రిజిస్టర్ చేయించుకున్న పత్రాలను కూడా మీడియాకి రిలీజ్ చేశారు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కథ నాదే అని రైటర్ రాజేష్ అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్లకు ఈ కథను చెప్పాను బాలకృష్ణ గారి కోసం ఈ కథను రాసుకున్నాను కథ విని మైత్రి సంస్థ వాళ్లు కథ ఇచ్చేయమన్నారు అలా కథ ఇవ్వను నేనే డైరెక్ట్ చేస్తానని చెప్పాను అని రైటర్ రాజేష్ అన్నారు అంతేకాకుండా ఈ కథ పట్టుకొని ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది చెప్తున్నారు తన దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని తనకు న్యాయం చేయాలని చిరంజీవి చరణ్ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు అయితే ఈ వివాదంపై కొరటాల మీడియా సాక్షిగా స్పందించారు రాజేష్ చెప్తున్న కథకు ఆచార్య కథకు సంబంధం లేదు మీడియా సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను అని కొరటాల గట్టిగా చెప్తున్నారు కొరటాల ఎంత చెప్పినా రైటర్ రాజేష్ మాత్రం ఆచార్య కథ నాదే అంటున్నారు దీంతో కొరటాల కాస్త కోపంగానే చెప్పాల్సింది చెప్పాను అయినా ఆచార్య కథ నాదే అంటే మాత్రం లీగల్ ప్రొసీడ్ అవుతాను అన్నారు దీంతో ఈ వివాదం మరింత ముదురుతుందనే చెప్పచ్చు మరి ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కుతుందో లేక కోర్టు బయటే పరిష్కరించుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియో కోసం ఓఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి